అందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఎలా ఉంటుందో టారో రీడింగ్లో చూద్దాం. అండ్ వీళ్ళ కెరియర్ బిజినెస్ హెల్త్ వైజ్ ఎలా ఉందో చూద్దాం. కెరియర్ అయితే మీకు చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది. సో అండ్ లాంగ్ టర్మ్ కెరియర్ కూడా మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎక్కువ మీరు చేస్తున్న వర్క్ ప్లేస్లో మీకు ఏదైనా ప్రమోషన్స్ కానీ అలా వచ్చే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ప్రమోషన్స్ రావడం, సో మీకు శాలరీ పెరగడం అనేది కూడా ఉంటుంది. మీకు లాంగ్ టర్మ్ కూడా కెరియర్ వైజ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందని కూడా చెప్పొచ్చు. మీరు ఏదైనా కొత్త జాబ్ కోసం చూస్తుంటే జాబ్ కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మీ వర్క్ ప్లేస్లో కూడా మిమ్మల్ని ఎక్కువ అప్రిషియేట్ చేయడము మీ వర్క్ని చూసి, సో దానివల్ల దాంతో మీకు ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా బాగా కనిపిస్తున్నాయి. సో చాలా పాజిటివ్గా కూడా ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ బిజినెస్ వాళ్ళకైతే కొంచెం వేరే వాళ్ళతోటి, అంటే మీరు చేస్తున్న బిజినెస్లో మీకు పోటీగా చాలామంది ఉండడం, సో వాళ్ళ నుంచి మీరు ఎక్కువ ఇంకా హార్డ్ వర్క్ చేసి, సో వాళ్ళకన్నా మీ బిజినెస్ గ్రోత్ చేయడానికి మీరు ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా మీరు విన్ కూడా అవుతారని కూడా చెప్పొచ్చు. బిజినెస్ కూడా అయితే వైజ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మీరు ఏదైనా కొత్త బిజినెస్ కానీ అలా స్టార్ట్ చేయాలనుకుంటే, సో కొత్త బిజినెస్ కూడా మీకు స్టార్ట్ చేసే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ హెల్త్ వైజ్ అయితే ఆల్రెడీ మీరు ఏదైనా ఆపరేషన్స్ కానీ ఏదైనా సర్జరీస్ కానీ జరుగుంటే ఆ విషయంలో మీరు ఏదైనా బాగా టెన్షన్ అలా తీసుకొని ఉంటే, సో అక్కడి నుంచి మీకు ఈ పాజిటివ్ టైం అనేది ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు వాటన్నిటి నుంచి హెల్త్ పరంగా మీరు ఏమేమైతే ఫేస్ చేశారో అవన్నిటి నుంచి మీరు ఓవర్కమ్ అయ్యి మీకు ఇంకా పాజిటివ్ టైం అనేది ఇక్కడి నుంచి మీకు స్టార్ట్ అవుతుందని కూడా చెప్పొచ్చు. చాలా పాజిటివ్గా కూడా ఉంటుంది హెల్త్ వైజ్ అయితే మీకు. నెక్స్ట్ రిలేషన్ అయితే చాలా ఎక్సలెంట్ కార్డ్ వచ్చింది. న్యూ రిలేషన్ అనేది మీ లైఫ్లో ఖచ్చితంగా 100% వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ ఆ రిలేషన్ కూడా ఖచ్చితంగా లాంగ్ టర్మ్ రిలేషన్ అండ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా మీకు బాగా కనిపిస్తున్నాయి. సో రిలేషన్షిప్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఎక్సలెంట్గా ఉంటుందని కూడా చెప్పొచ్చు. మ్యారేజ్ అయ్యే వాళ్ళకి కూడా చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది. ఆల్రెడీ మీరు ఏదైనా మ్యారేజ్ వైజ్ ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఓవర్కమ్ అయ్యే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. మ్యారీడ్ లైఫ్ కూడా మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారీడ్ లైఫ్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. మీకు ఏదైనా డిస్టర్బెన్సెస్ కానీ అలా ఉన్నా అవి కూడా కొంచెం ఇక్కడి నుంచి మీకు తగ్గే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. మ్యారేజ్ అవ్వని వాళ్ళకి కూడా మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. సో మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్ రెండు మీకు చాలా పాజిటివ్గా ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది. ఖచ్చితంగా మీరు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు అక్కడ కూడా మీకు మంచి జాబ్ రావడము చాలా అంటే ఎక్కువ అక్కడే సెటిల్ అవ్వడం ఛాన్సెస్ కూడా మీకు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో చాలా పాజిటివ్గా కూడా ఉంటుందని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఫైనాన్సెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫైనాన్సెస్ విషయంలో మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మీకు ఆపర్చునిటీస్ అనేది చాలా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ ఎందులో చేయాలి, ఇందులో చేస్తే కరెక్టా కాదా అంటే, సో ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే ఇంకేదైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలా, ఇవన్నీ ఎక్కువ ఓవరాల్గా బాగా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది ఫైనాన్సెస్ పరంగా. సో వితౌట్ కన్ఫ్యూజన్ పాజిటివ్ డెసిషన్ తీసుకుంటే మీకు రిజల్ట్స్ అనేది పాజిటివ్గా ఉండే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా మీ గైడెన్స్ ఎలా ఉందంటే, వాట్ ఎవర్ మీరు ఏది అనుకుంటారో అది ఖచ్చితంగా మీరు చేస్తారు. ముందు ఇంకా మీకు పాజిటివ్గా కూడా ఉండే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి.